బాగా అలసిపోయాను. ఇవన్నీ మర్చిపోయి హాయిగా చదువుకుంటాను డాడీ, కాదనకండి. కనీసం నేను దూరం అయ్యాక అయినా మీరు ఒకరి కోసం ఒకరు బ్రతకడం అలవాటు చేసుకోండి మమ్మీ. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొట్టేస్తాను. ఆ పుణ్యం వల్ల అను పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను డాడీ. ఇది నా డార్లింగ్, దీన్ని బయటకు పొమ్మనే హక్కు నీకు లేదు. వద్దు సందీప్, వద్దు వద్దు. అదే అలర్రా గారికి ఎంత ధైర్యం అయినకో నా డార్లింగ్ నే నడతావా? నిన్ను తలుపు తీసి బయటికి రారా, నీ సంగతి దాని సంగతి తేలుస్తాను. ఈ రోజు నా చేతిలో నీ ఇద్దరి చావు రాసి పెట్టుంది. ఎంత ధైర్యం ఉంటే మరొక ఆడదాన్ని తెచ్చి నా కళ్ళ ముందే కొడుకుతావు చెప్తా. ఈ రోజుతో నీ పని ఫినిష్. బయటికి రారా. ఏంటి మమ్మీ పొద్దున పొద్దున గన్ పట్టుకొని నిలబడ్డావంటే? మీ డాడీని చంపేద్దామని. ఎందుకు మమ్మీ? రాత్రి బాగా తాగొచ్చి చెయ్యకూడని తప్పు చేశాడు. యవత్తో బజారు దాన్ని తీసుకొచ్చి ఆ గదిలో దూరాడు. అంత పనిచేశాడు మమ్మీ, ఏమాత్రం దానికి నువ్వు గన్కి పని చెప్పాలా? గన్ లాంటి నేను లేను. డాడీ అంత పనిచేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అసలు రాత్రి నాకు చెప్పాల్సిందే. వాళ్ళిద్దరినీ బయటికి లాక్కొస్తాను, నువ్వు ఉండు మమ్మీ. ఇక్కడెవరూ లేరుగా మమ్మీ. మై డియర్ మాజీ వైఫ్, చూడండి మాజీ అన్నానని ఏంటా అని షాక్ తిన్నావా? తాజాగా నాకు మరో వైఫ్ దొరికింది, అందుకే మీ భర్త పోస్టుకి రాజీనామా ఇచ్చి ఈ కొత్త వైఫ్తో పారిపోతున్నాను. మీకు మొగుడిని ఓడి ఉంచడం తెలియదు, కాపురం చేయటం అంతకన్నా తెలియదు. ఎంతసేపు వాణ్ణి చంపుదాం, వీళ్ళ నేర్పిద్దామనే తప్ప మీ కాపురాన్ని చక్కదిద్దుకుందాం అనే ఆలోచనే లేదు. ఇంతకాలం అవకాశం కోసం ఎదురు చూశాను. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అంటారుగా, నాకు ఈ రోజు వచ్చింది. నాకు ఒక అమ్మాయి నచ్చింది, తనతో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టడానికి నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయాక శ్మశానం లాంటి ఈ ఇంట్లో పిశాచిలా నువ్వు ఒక్కదానివే గురువు దయ్యంలా బతుకు. జీవితం మొత్తం ఎవరో ఒకరిని నాశనం చెయ్యాలి అని ఆలోచిస్తూ నీ గొయ్యి నువ్వే తోగుకున్నా, అందులో పడి చావు. నేను మాత్రం నా డార్లింగ్తో లైఫ్ ఎంజాయ్ చేస్తాను. బాయ్ బాయ్. అనకు నీ సన్నాసి కొడుకు కూడా చెప్పు, పళ్ళం చేతులు కీలు బొమ్మలా ఉంటే నాశనం అయిపోతారా అని చెప్పు. బాయ్ బాయ్. సందీప్, ఏంటి మమ్మీ డాడీ ఎంత పని చేశారంటే? వదలొద్దు మమ్మీ, వెంటనే వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకుందాం. అవసరం లేదు.
అనవసరంగా ఈ విషయం బయటికి తెలిసిందంటే మన పరువే పోతుంది. ఆ విషయం తెలిసే కావాలనే మీ డాడీ ఈ డెసిషన్ తీసుకున్నారు. మరి డాడీ ఏరని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి మమ్మీ? కొత్త బిజినెస్ కోసం జర్మనీ వెళ్ళాడని చెప్పు. ఎన్నాళ్ళన్నాలో చెప్పాలి మమ్మీ? వాళ్ళు దొరికేంత వరకు ఈ విషయం బయటికి పొక్కకుండా చూసుకోవాలి. జాగ్రత్త. సైలెంట్గా ఉంటూ డాడీ ఎంత పనిచేశాడు. సార్ కొరియర్. కొరియరా? ఎవరికి? అన్విత గారి పేరు మీద వచ్చింది సార్. అను ఏంటాడీ? నీకేదో కొరియర్ వచ్చిందమ్మా. ఇక్కడ సైన్ చేయండి మేడం. క్లియరెన్స్ వచ్చింది మమ్మీ, స్టాంపింగ్ కూడా అయిపోయింది. ఇంకో 10 రోజులు అంతే మమ్మీ, వెళ్ళిపోతాను. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నా మాట వినమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఉండటమే కష్టమవుతుందమ్మా. అను, నీ మాట విను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. చిన్నప్పటి నుంచి నిన్ను విడిచిపెట్టిందో లేదు, ఏ ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉన్నది లేదు. ఎన్నేళ్ళు మాతో ఉంది, ఒక్కసారిగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలా? ఇంటికొస్తే పలకరించడానికి నువ్వు కూడా లేకపోతే ఈ ఇంటికి కలే తగ్గిపోతుందను. నా మాట విని నీ నిర్ణయాన్ని మార్చుకో. నువ్వు లేకుండా మేము ఉండలేమమ్మా. చెప్పాను కదా డాడీ, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఎవరి ఆలోచనలు వాళ్ళది కదా. ఈ ఇంటిని నరకం చెయ్యొద్దు అని మిమ్మల్ని, మమ్మీని ఇద్దరిని అడిగాను. మీరు విన్నారా? ఏ గొడవలైతే ఇంట్లో ఉండకూడదు అని అనుకున్నాను, అవే రోజు రోజుకి ఎక్కువ అవుతుంటే నేను ఎలా తట్టుకోవాలి? అందుకని మా మీద కక్ష తెరుచుకుంటున్నావా? నాకు మీ మీద కక్ష ఎందుకుంటుంది మమ్మీ? నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరిని సాధించాలని పని చేయడం లేదు. నాకు ఇక్కడుండడం ఇష్టం లేదు. నా జీవితం ఇక్కడ ఉంటే నరకంలా ఉంది, అందుకే వెళ్ళిపోతున్నాను. నేనేం మాట్లాడను, ఎవరిని డిస్టర్బ్ చేయను, అసలు నోరెత్తి మాట్లాడను. సరేనా? వద్దు మమ్మీ, ఎవరి కోసం ఎవరు త్యాగాలు చేయొద్దు, ఎవరి కోసమో వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు.
నువ్వెందుకు మమ్మీ అంత బాధపడతావు? మనకు ఆనందాలు ముఖ్యం కాదు కదా. అంతస్తులు ముఖ్యం. నేను హైలీ ఎడ్యుకేటెడ్ అని చెప్పుకోవచ్చు. చక్కగా అక్కడికి వెళ్ళి డాలర్ సంపాదిస్తాను, మన స్టేటస్ పెరుగుతుంది. మనకి డబ్బు అవసరం లేదు, ఉన్నది చాలను. నీ జీవితం బాగుంటే అంతకంటే మించిన ఆనందం నాకు ఉండదను. వద్దు మమ్మీ, నన్ను మీ మాటలతో ఇంప్రెస్ చేయాలని చూడొద్దు. నాకు జరిగినవి చాలు, నాకు నిజంగా ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు. దయచేసి నన్ను ఆపొద్దు. 10 రోజులని చెప్పాను కదా, వీలైతే వారం రోజుల్లోనే బయలుదేరతాను. హలో చందు, అను యుఎస్ వెళ్ళిపోతాను అని అంటుంది. మనందరినీ కాదని అక్కడికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను అని అంటుంది. ఎందుకు? ఎందుకు అంటే ఏం చెప్పను. ఇంటి వాతావరణం ఇలా ఉంటే ఏ ఆడపిల్లైనా ఎలా తట్టుకుంటుంది? ఏం చెప్పినా అమృతకి అర్థం కాదు. ఆ భార్గవి మనం చెప్పేది అమృత మైండ్కి ఎక్కనివ్వదు. పెళ్ళనుకున్నాం, నిశ్చితార్థాలు ఆగిపోయాయి, అందరిలోనూ అవమానాలు. ఇవన్నీ భరిస్తూ తను ఇక్కడ ఉండాలి అంటే ఎంత కష్టం. కానీ అను వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. ఎవరు చెప్పినా తను వినే పరిస్థితిలో లేదు. వీసా కూడా వచ్చింది చందు. తను వెళ్ళిపోతే ఈ ఇల్లు నరకంలా మారిపోతుంది. నిజం చందు, ఈ ఇంట్లో అను లేకపోతే నేను అమృత మనశ్శాంతిగా ఉండలేం. మీరు బాధపడకండి, అనును ఒకసారి నా దగ్గర పంపించండి, నా మాట వింటుందేమో ట్రై చేస్తాను. నిజంగా నువ్వు అనుని ఆపగలిగితే నాకు అమృతకి ఊపిరి పోసిందని పోతావు చందు. అయ్యో అవి మాట్లాడండి, అను వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. తన్ను ఒకసారి పంపించండి. అలాగే. బాగానే రికవర్ అయ్యారు సార్, బీపీ కూడా కంట్రోల్లోనే ఉంది. నీలాంటి మంచి మనిషి మా పక్కన ఉంటే ఇక నాకు బీపీ ఎందుకు? మళ్ళీ మొదలు పెట్టారా? మీ పొగడ్తలకు భయపడి నేను మీ రూమ్లోకి రావాలంటేనే ఆలోచిస్తున్నాను తెలుసా. రేపు మా అబ్బాయి వచ్చాక నిన్ను ఇంకా పొగిడేస్తాడమ్మా, ఎందుకంటే వాడు కూడా డాక్టరే. నాన్నంటే వాడికి ప్రాణం, ఆయన్ని కాపాడామని తెలిస్తే చాలా సంతోషిస్తాడు. అమ్మో అలాగా అయితే మీ అబ్బాయి ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను అప్పుడు హాస్పిటల్కి రాను. అయితే మీ ఇల్లు వెతుక్కుంటూ మేమే వస్తాం. అంతేకాని నన్ను మాత్రం వదిలిపెట్టిన అంటారు. మంచి చేసిన మనుషులు మర్చిపోతే మనం మనుషులు అనిపించుకోలేం కదమ్మా. సరే మీరు రెస్ట్ తీసుకోండి, మా డాక్టర్ గారు రాగానే మిమ్మల్ని చూసి డిశ్చార్జ్ చేస్తాను. నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలమ్మా. తప్పకుండా వస్తాను. అను ఆంటీ వచ్చావా, రా కూర్చో, నీకోసమే చూస్తున్నాను, కూర్చో. ఏంటి డాడీ చెప్పింది నిజమేనా, నువ్వు యుఎస్ వెళ్ళిపోతానన్నావంట? అవునా ఆంటీ. నువ్వు వెళ్ళిపోతే మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారో ఆలోచించావాను? వాళ్ళకున్నది నువ్వు ఒక్కదానివే,
నువ్వు కూడా వెళ్ళిపోతే వాళ్ళు ఏమైపోతారు? ఎలా బతుకుతారు చెప్పు. కనీసం అప్పుడైనా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారంటే, నేను లేకపోతే అయినా ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుందేమో. వాళ్ళ మధ్య ప్రేమ లేదని నువ్వు ఎలా అనుకుంటావాను? ప్రేమ లేక కాదా అంటే, ప్రేమ కంటే అనుమానాలు అపార్థాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య గొడవలకి నేను సెంటర్ పాయింట్ కావడం నాకు ఇష్టం లేదంటే, నాకు కూడా ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటే, కొన్నాళ్ళు దూరంగా ఉంటేనే మంచిదేమో అనిపిస్తోంది. పెళ్ళ ఆగిపోయిందనే కదా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. ఇలాంటివి జీవితంలో జరుగుతూ ఉంటాయను, మనమే తేలిగ్గా తీసుకోవాలి. కానీ ఎంత దూరం అని అలా వెళ్ళిపోయాం. లేదా అంటే నాకు చదువుకోవాలని ఉంది, అమ్మా నాన్నల మాట కాదని లేక పెళ్లి కొప్పుకున్నాను. అనుకోకుండా ఇలా జరిగింది, ఇది ఓ మంచిగా అనిపిస్తుంది అంటే, ఇలాగైనా నేను అనుకున్నది చేస్తాను. దయచేసి నన్ను కన్విన్స్ చేయకండి అంటే ప్లీజ్. అను అమ్మా అను, కరుణ చెప్పండి. ఆ అమ్మాయి ఎవరు? నాకు కూతురు లాంటిదండి. కూతురు లాంటిదా? అవునండి. పాపం తన మనసు కష్టపెట్టుకుని ఇక్కడ ఉండలేక విదేశాలకు వెళ్తానంటుంది. వద్దమ్మా అని ఎంత నచ్చ చెప్తున్నా వినడం లేదు. ఎందుకు వెళ్తుంది? మొన్న మధ్యన ఓ పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళు మంచివాళ్లే అన్నారు. మరి వాళ్ళకేమైందో ఏంటో, ఆ అమ్మాయి మీద నిందలు వేసి సంబంధం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు. ఆ బాధ తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోతానంటుంది. ఏ ఆడపిల్లకైనా అలాంటి మాటలు వినాలంటే బాధే కదండి. ఏమీ లేకుండా వాళ్ళు మాత్రం ఎందుకంటారు కరుణ? ఏం చూసారో తెలుసుకోవాలండి, అది మనిషి సంస్కారం. చిన్న అని నాకు బాగా తెలిసిన కుర్రాడితో ఈ అమ్మాయి కలిసి ఉండడం చూసి నోటికొచ్చినట్టు అనేశారంట. ఎంత సంస్కారం లేని మనుషులో చూడండి, ఓ ఆడపిల్ల మీద అలాంటి నిందలు వేయడం ఎంత తప్పు. ఆ చిన్న అనుని సొంత చెన్నంలా చూసుకుంటాడు. అనుకి యాక్సిడెంట్ అయితే ఆ చిన్న రక్తమిచ్చి కాపాడాడు. అప్పటి నుంచి అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తుంది. ఓ తల్లి బిడ్డలు కాకపోయినా సొంత అన్నా చెల్లెలు వాళ్ళు. వాళ్ళని చూసి అలా మాట్లాడడం ఎంత తప్పండి. చూశారు, చూసిన వాళ్ళు ఏంటిది ఇలా చూశాం, తనకేం చెప్తారు అని అడిగితే ఎలా ఉండేది? అదేం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేసి పోయారంట. అది వాళ్ళకు ఆడపిల్లుంటే అలా మాట్లాడేవాళ్ళ చెప్పండి? ఏంటోనండి, అసలు ఆడపిల్లగా పుట్టడమే తప్పైపోయింది. చివరికి కన్న తండ్రితో కలిసి బయట కనిపించినా నోటికి పని చెప్తున్నారు. ఎంత బాధపడితే ఆ పిల్ల అమ్మా నాన్నల్ని కూడా కాదనుకుని విదేశాలకెళ్తుంది. ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏంటోనండి. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఎందుకు ఆలోచించరో ఏంటో. మనవడా ఏం చేస్తున్నావు? ఇదిగో కనిపిస్తుంది కదా తాతయ్య, ఈ ఇంజన్ ని దారిలో పెట్టడానికి నానా తంటాలు పడుతున్నాను. ప్రాణం ఉన్న మనుషులే అంత తేలిగ్గా దారికి రారు, ఇక ప్రాణం లేని ఇంజన్ మాత్రం ఏం మాట వింటుంది చెప్పు. ఒక పని చేయరా, ఎంతకాలం ఈ చిన్న గ్యారేజ్ నడుపుతావు గాని నీకు మంచి జర్మనీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తో
మంచి గ్యారేజ్ ఏర్పాటు చేస్తాను. ఏమంటావు? నువ్వు అన్నావంటే రేపే తెప్పిస్తారా? నాకేం వద్దు తాతయ్య, ఉన్న దాంట్లోనే నా తంటాలేమో నేను పడతాలే. అది కాదురా తాతయ్య, ఈ గ్యారేజ్ ఇలా ఉంటేనే అందరికీ అందుబాటులో ఉంటాను. లేదంటే చిన్న చితక వాళ్ళు నా గ్యారేజ్కి రావడం మానేస్తారు. నాకు అందరూ కావాలి కదా తాతయ్య. అయితే నీకు లోకం పోకడ బాగానే వంట పెట్టిందిరా. అందుకేరా మనిషి మంచి మార్గంలో నడవాలి అంటే తన కాళ్ల మీద తను నిలబడాలి అంటారు. కస్టమ్ విలువ, కస్టమర్స్ విలువ తెలుసుకున్న వాడికి దేనికి లోటుండదురా మనవడా. నా సంగతి సరే తాతయ్య, ఇంతకీ అను ఎలా ఉంది? పాపం నా వల్ల తన పిల్లాగిపోయిందని నాకు చాలా బాధగా ఉంది తాతయ్య. అదేం లేదులేరా, అయినా అందులో నీ తప్పే ఉంది చెప్పు. చూసేవాళ్ళ దృష్టికోణంలోనే తప్పుంది. ఆడా మగ కలిసి మాట్లాడితే మహాపాపని ఆలోచించే మనుషులతో ఎప్పటికైనా డేంజరే కదరా. ఓ రకంగా అది కూడా ఒక మంచికే జరిగిందిరా. కాకపోతే నా బాధంతా ఒకటేరా. ఏంటి తాతయ్య? అను ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలనుకుంటుందిరా. అదేం తాతయ్య, ఎందుకు వెళ్ళిపోతుంది? తన మనసేం బాలేదురా. ఇంత జరిగాక ఇంకా ఇక్కడే ఉండి అందరి చేత మాటలు పడే బదులు యుఎస్ వెళ్ళి చదువుకుంటానంటుందిరా. ఈ లోకం చాలా దుర్మార్గమైందిరా చిన్న. కాలు జారి కింద పడితే నవ్వుతుంది కానీ నిలబడ్డానికి మాత్రం చేయందించదు. ఆడపిల్ల విషయంలో ఇంకా కఠినంగా ఉంటుంది. అందరూ తల ఒక రాయి వేస్తున్నారు, మనం కూడా వేస్తే సరిపోతుంది కదా అనుకునేవాళ్ళు తప్ప ఆపేవాళ్ళు, అడ్డుపడేవాళ్ళు ఉండరు కదా. అందుకేరా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుందిరా.